బాసరా ట్రిబులైటీ గత కొన్ని రోజులుగా అక్కడ విద్యార్థులు తమ హక్కుల కోసం అంటే విద్యతో పాటు కావాల్సినటువంటి వసతుల కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు తెలుసు అంటే సమస్యల వలయంలో చిక్కుకొని అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం దాదాపు 4-5 సార్లు పెద్ద ఎత్తున వేల మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు నిద్రా ఆహారాలు మానేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కరెంట్ లేకపోవడం కావచ్చు నాణ్యమైన భోజనం కావచ్చు లేకపోతే క్లాస్ రూములు సరిగ్గా లేకపోవడం కావచ్చు లేదా మరోవైపు ల్యాప్టాప్లు లేకపోవడం కావచ్చు ఇట్లా అనేక రకరకాల ఇబ్బందులు కనీసం వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాంతో ఫుడ్ ముఖ్యంగా భోజనం విషయంలో తినే కనీసం బుక్కెడు బువ్వ కోసం కూడా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులని మనం చెప్పుకుంటుంటాం కాబట్టి నేటి విద్యార్థులు రేపటి భారత భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు మరి అట్లాంటి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కనీసం వాళ్ళకు సరైనటువంటి ఒక పౌష్టిక ఆహారాన్ని కూడా అందించలేనటువంటి దుస్థితిలోకి ఈ రోజు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కనీసం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఇవ్వట్లేదు అనేది కూడా చాలా రకాల క్వశ్చన్ మార్క్ వచ్చింది చివరికి ఏందాక వచ్చిందంటే విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పుకోలేనటువంటి దుస్థితికి వెళ్ళిపోయింది వాళ్ళు వచ్చి డిమాండ్ చేశారు సో అప్పుడు ఒకానొక సందర్భంలో అక్కడ ఫుడ్ పాయిజన్ జరగడం ఒక విద్యార్థి చనిపోవడం తర్వాత ఇంకో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇట్లా ఆ ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అక్కడికి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే తాజాగా ఇవాళ మరి ఈ బాసరా ఐఐటికి మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ గారు విద్యాశాఖ మంత్రి సబితాయేంద్ర రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి గారు స్థానిక ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి అక్కడికి వెళ్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంది ఇప్పటికే విద్యాశాఖ మంత్రి వెళ్ళారు వివిధ మంత్రులు వెళ్ళారు ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు అంటే ఇటు బండి సంజయ్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే కోదండరామ్ గారు కావచ్చు విద్యార్థి నేతలు కావచ్చు ఇక్కడ ఇదే డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శంకర్ శివాజీ లాంటి విద్యార్థి నాయకులు కావచ్చు చాలామంది అక్కడికి వెళ్ళి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థులకు న్యాయం చేయండి అని కానీ ఇంతమంది వెళ్ళినా కూడా ఈ సమస్యకు పరిష్కారం రాలేదు మరి ఇప్పుడు కేటీఆర్ వెళ్తున్నారు ఈ సమస్యకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందా మరి ఆ వీసీని వాళ్ళు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ల్యాప్టాప్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు నాణ్యమైన భోజనాన్ని అందించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు కరెంట్ సప్లై లేదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుందా ఇప్పుడు అదే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఈరోజు బాసరా ఐఐటి ముందు కనిపిస్తూ ఉంది సవాళ్ళ పర్వం ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో మరి వాళ్ళు ఏం హామీ ఇవ్వబోతున్నారు ఏం చెప్పబోతున్నారు కేవలం చుట్టం చూపుగా పోయొస్తారా ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ ఒక్కసారి ఈ అంశంపై మాట్లాడదాం మనతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ నుంచి చారుగుండ వెంకటేష్ గారు బీజేవైఎం నేత రాము యాదవ్ అండ్ శంకర్ శివాజీ విద్యార్థి నేత అండ్ రాష్ట్ర యువసేన అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మిత్రమా అందరికీ రైట్ ముందుగా రాము యాదవ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాము యాదవ్ సో ఏంటి అసలు బాసరా ఐఐటి అనే ఒకసారి ఆ పేరు వినగానే గత 6 నెలలుగా జరిగిన తతంగం అంతా గుర్తుకొస్తుంది కానీ ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదు అంటే సరే దానికి రకరకాల కారణాలు చెప్తా ఉంది ప్రభుత్వ అధికారులు కలెక్టర్ కావచ్చు లేకపోతే స్థానికంగా విద్యాశాఖ సంబంధిత అధికారులు కావచ్చు కానీ ఇవాళ దీనికి ఒక ముగింపు అంటే ఒక సొల్యూషన్ దొరికే అవకాశం కనిపిస్తుందా లేకపోతే ఇది కూడా కేవలం పర్యటనలో భాగంగానే అనుకోవచ్చా దీన్ని కూడా పొలిటిసైజ్ చేసుకునేందుకు మేము ఏదో చేసామని చెప్పుకునేందుకే ఈ పర్యటనగా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుందా ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి మీరు అక్కడ స్థానిక అదే అక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మీ అబ్జర్వేషన్ ఏంటి దీనిపైన ముఖ్యంగా ఈరోజు IIIT బాసరలో చదువుకునే విద్యార్థులు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంకోటి IIIT సీట్ రావాలంటే ఈరోజు మనకు అంత ఆషామాషా విషయం కాదు ఎంతో పోటీ దాటుకొని ఆ రోజు
మనము ట్రిపుల్ ఐటీలో ఈ పిల్లలు సీట్ సంపాదిస్తున్నారు. మనం గత 6 నెలల్లో చూసినట్లయితే ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న వరుస సంఘటనల మీద రాజ్ న్యూస్ లాంటి న్యూస్ ఛానల్ తప్ప ఈ అమ్ముడు పోయిన న్యూస్ ఛానల్ లేకపోతే యాజమాన్యాలు ఈరోజు ట్రిపుల్ ఐటీ అంశాన్ని బయటికి తీసుకురాకుండా పోలీసుల సమక్షంలో ఈరోజు ట్రిపుల్ ఐటీ వ్యవస్థ నడుస్తుంది. అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నడపట్లే ట్రిపుల్ ఐటీ వ్యవస్థని. ఈరోజు పోలీసులు అక్రమ దారులు ఈరోజు ట్రిపుల్ ఐటీ వ్యవస్థ నడుపుతుంది. అంటే ట్రిపుల్ ఐటీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఒక ప్రపంచ స్థాయిలో పోటీ పడాల్సిన ఒక నాణ్యతమైన విద్య అందించాల్సిన ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో ఇలాంటి జరగడం అనేది చాలా బాధకం. అదే విధంగా గత 6 నెలల నుంచి మనం వరుస సంఘటనలు చూస్తూ ఉంటే వసతి గృహాలలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో జరుగుతున్న సంఘటనలు ఫస్ట్ ట్రిపుల్ ఐటీ తోటి ప్రారంభమైన ఈ సంఘటనలు వరుస క్రమంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ట్రిపుల్ ఐటీలో 170 మంది అసోసియేట్ అండ్ ప్రొఫెసర్లు వేరియస్ సెక్టర్లో అంటే వేరియస్ డిపార్ట్మెంట్లలో 170 మంది ఉండాల్సిన ప్రొఫెసర్లు అండ్ బోధన సిబ్బంది ఈరోజు కేవలం 15 మందే ఉన్నట్టు గత సంఘటనలో మనకు మీడియా ద్వారా మనకు వెలుగులోకి వచ్చింది. అంటే మిగతా వాళ్ళంతా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ద్వారా వ్యవస్థ నడుపుతారు. అంటే దానికి వచ్చిన నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వము దుర్వినియోగం చేసి దాన్ని ఉన్నత శిఖరాల్లోకి వెళ్లాల్సిన బడుగు బలహీన వర్గ పిల్లలను ఆశయాలని చంపేసి ఈరోజు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అక్రమంగా కేసు పెట్టడం. ఈరోజు కేటీఆర్ గారు ఇంతకుముందు మనం పేపర్లో చదువుతున్నాం, కేటీఆర్ గారు ఈరోజు ట్రిపుల్ ఐటీని సందర్శిస్తున్నట్టు మనం వార్తలు చూస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చ నాయకులను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అంటే ముందుంచు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు గత 3 నెలల కింద ఇదే ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు సందర్శించి ఏం చెప్పినారు, ఎలాంటి అవకతవకలు లేవు, అన్ని సక్రమంగా జరుగుతూ ఉన్నాయి, పిల్లలు చిన్న చిన్న విషయాల పైన దీన్ని రాదంతం చేస్తున్నారని చెప్పి మళ్ళా రెండోసారి విజిట్ చేసినప్పుడు చాలా కొన్ని సంఘటనలు ఉన్నాయి, వాటిని మేము రెక్టిఫై చేస్తామని చెప్పిన అదే ఇంద్రకరణ్ రెడ్డి గారు అదే జిల్లాలో ఉండి ఆ రోజు పోకుండా వంకరగా టింకర్గా మాట్లాడి విద్యార్థులను అవమానించిన పరిస్థితి చూసినాం. ఈరోజు కేటీఆర్ గారు ట్రిపుల్ ఐటీ సందర్శించాల్సిన అవసరం ఏముంది? మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, లేదా కలెక్టర్ గారు ఉన్నారు కదా, మీరు ఇచ్చిన నివేదిక అంటే మీకు ఒక భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు మునుగోడి బై ఎలక్షన్ వస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులు ఏకమైతే మనల్ని బొంద పెడతారని ఒక భయం స్టార్ట్ అయ్యి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారికి పీకే గారు ఇచ్చిన నివేదిక ప్రకారం 119 నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు సోయ్ వచ్చి ఇలా జోగురామన్న గారు తల్లి మరణించిన సందర్భంగా అక్కడ సందర్శించి ఆ వంకతోటి ఈరోజు ట్రిపుల్ ఐటీని సందర్శించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. కేటీఆర్ గారికి 100ల మంది 1000 మంది కేటీఆర్ గారు ట్వీట్ చేస్తే ట్వీట్ లో రెస్పాండ్ కానీ కేటీఆర్ గారు ఇవాళ ట్రిపుల్ ఐటీకి సందర్శించేస్తున్న అంశం మీద మనకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇంకో ఎన్నో సంఘటనలు అంటే వెలుగులోకి వచ్చిన సంఘటనలు మనం కొన్నే చూస్తున్నాము, ఈరోజు వెలుగులో ఉండి రాని సంఘటనలు చాలా చాలా చూస్తా ఉన్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గ పిల్లలు చదువుతున్న ఈ సంక్షేమ హాస్టల్లే కావచ్చు లేకపోతే ట్రిపుల్ ఐటీ లాంటి ప్రపంచ స్థాయిలో పోటీ పడాల్సిన విద్యా సంస్థలు పిట్టలు రాలిపోతా ఉన్నారు. అంటే నాణ్యత లేని భోజనాన్ని తిని అనారోగ్యాన్ని ప్రాణాలు కోల్పోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం కాకుండా ప్రశ్నించే వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అదే విధంగా ఈరోజు రాజ్ న్యూస్ లాంటి వంటి న్యూస్ ఛానల్ తప్ప ఈ అంశాన్ని అదే నమస్తే తెలంగాణ అదే నమస్తే తెలంగాణ పేపర్ కానీ టీ న్యూస్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న చిన్న ఆర్టికల్ కూడా ఇలాంటి విషయాల పని వేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం చుట్టుకుంది. అంటే రాష్ట్రంలో మనము 2023లో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు మనల్ని బొంద పెడతారనే అంశాన్ని ఈరోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అర్థమైంది. ఇలా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు లేకపోతే పార్లమెంట్ సభ్యులు లేదా రాజ్యసభ మెంబర్లు లేకపోతే ఎమ్మెల్సీలు అంటే ఈరోజు ప్రజాప్రతినిధులు గన్మెన్లు లేకపోతే పోలీసు వ్యవస్థ లేని ప్రజల్లో తిరగలేని పరిస్థితికి వచ్చింది. అంటే ఈ వ్యవస్థ ఎందుకు వచ్చింది? అంటే మనం కష్టపడి పోరాడి బడుగు బలహీన వర్గ పిల్లలు ఈరోజు ప్రాణాలను త్యాగం చేసి సంపాదించుకున్న తెలంగాణలో ఈ విషయం ఇలాంటి
అంటే కేజీ టు పేజీ ఉచిత ఉచిత విద్య ఇస్తానని ఉన్న విద్య కూడా కోల్పోతున్న పరిస్థితి. రీయింబర్స్మెంట్ రూపంలో ఇవ్వాల్సింది ఈ యొక్క బీటెక్లలో ఎంటెక్లలో ఎంబీఏలలో ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుకున్న పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఇప్పుడు ఏం చేయాలన్నా వాళ్ళు ఒక డైనమోలో పాటిస్తున్న పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థ 2014 తర్వాత అదేవిధంగా 2018లో ఈ టీఆర్ఎస్ దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. అదేవిధంగా విద్యా వ్యవస్థ అంటే ఈ స్వతంత్ర భారతదేశంలోని ఇంత దౌర్భాగ్యమైన వ్యవస్థ నడుస్తుందంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే శివాజీ గారు. సో మిత్రమా, ఏం చెప్తారు అసలు ఇవాళ ఈ పర్యటన వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? సరే, ఏదేమైనా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలి. సరే, మరి వీసీ నియమిస్తారా? పర్మనెంట్ వీసీని, ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీని భర్తీ చేస్తారా? పోస్టుల్ని భర్తీ చేస్తారా? హాస్టళ్ళు, అక్కడ ఉన్నటువంటి బ్లాక్లు ఏవైతే మరమ్మతులు చేయాల్సినటువంటి ఉన్నాయి వాళ్ళని చేయిస్తారా? మెస్ నిర్వహణ కాంట్రాక్టర్ని రద్దు చేసి వేరే వాళ్ళకి ఇస్తారా? ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. సరే, ఆ సమస్యలకు పరిష్కారం కావాల్సిందే, రావాల్సిందే. కానీ ఇప్పుడు సడన్గా ఈ పర్యటనకు సంబంధించి ఏంటి, దీని వెనకాలన్నటువంటి కారణం ఏంటి, వాళ్ళ సమస్యలు పరిష్కారాలను కోరుకుందాం. గతంలో కూడా ఇలాంటి పర్యటనలు జరిగాయి, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. పర్మిషన్, నమస్తే. రాష్ట్ర ప్రభుత్వము మరి నిమ్మకు నీరెత్తనట్టుగా విద్యార్థుల సమస్యలు గాలి కొదిలేసి వాళ్ళకేం పట్టనట్టుగా ఇది వేరే రాష్ట్ర సమస్యలుగా వాళ్ళు వాళ్ళంతలకు వాళ్ళు డయేషన్ అయ్యి వాళ్ళు మంచిగా పడుకున్నారు, తిన్నారు 3 పూటలు. కానీ విద్యార్థులు బొద్దింకలు తిన్నారు, పాములు తిన్నారు, పురుగులు తిన్నారు, నీళ్ళచారు తాగిరు, మౌలిక సదుపాయాలు లేని దగ్గర విద్యార్థులు జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు బడుగు బలమైన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, వీళ్ళకి హక్కులు వర్తించవు. ఈ దొరల రాజ్యంలో వాళ్ళు ఈ ఉక్కిరి బిక్కిరి అయినటువంటి ఒక సామ్రాజ్యంలో బతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు, యువరాజు కేటీఆర్ గారు, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, స్వాగతిస్తా ఉన్నాం, ఆనందపడాల్సినటువంటి విషయం ఇది. కానీ మీరు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇస్తాం, విద్యార్థులకి నాణ్యతమైనటువంటి భోజనం పెడతాం, మౌలిక సదుపాయాలు వెంటనే ఇప్పటికిప్పుడే 2-3 రోజుల్లోనే కల్పిస్తాం, రెగ్యులర్ వీసీని నియమిస్తాం, టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా 100% నియమిస్తాం, మీ విద్యార్థుల సమస్యలు ఏందో చెప్పండి, ఇన్ని రోజులు స్ట్రైక్ చేసారు కదా అని చెప్పేసి మాట్లాడేందుకు సిద్ధంగా కేటీఆర్ గారు ఉన్నారు. మరి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో అవి తీర్చలేకపోతే కేటీఆర్ గారు రాజీనామా చేయాలి. పుట్టినే పోయాడ పోయి కొంకణాలు కొట్టేస్తే ఎవడు ఒప్పుకోడు. విద్యార్థుల చౌరల్లో పువ్వులు పెట్టారు, విద్యాశాఖ మంత్రి పెట్టారు, ఇంద్రకరణ్ రెడ్డి పెట్టారు, అధికారులు కలెక్టర్లు పెట్టారు, చాలా మంది అధికారులు అక్కడికి వెళ్ళారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలే. ఇప్పటికి బొద్దింకలు వస్తున్నాయి, ఇప్పటికి పాములు వస్తున్నాయి, ఇప్పటికి మౌలిక సదుపాయాలు లేవు అక్కడ, ఇక్కడికి రెగ్యులర్ వీసీ లేదు, రెగ్యులర్ స్టాఫ్ లేదు, ల్యాప్టాప్స్ లేవు, న్యూస్ పేపర్ లేదు, కనీసం గోడలకు కలర్లు లేదు. విద్యార్థులు పడుతున్నటువంటి ఆవేదన అట్లాగే ఉన్నది, కడుపు నొప్పితోటి పడుతున్నటువంటి ఆవేదన అట్లాగే ఉన్నది. అవన్నీ ఆపడానికి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నట్టయితేనే క్యాంపస్ పోవాలి. ఉత్తరే పోయి పేపర్ సోకల్లో కదంతా కుదరదు. మీరు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా మీరు వెళ్తా ఉన్నారు, సరే స్వాగతిస్తున్నాం, ఇప్పటికైనా వెళ్తున్నారు కాబట్టి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు డెడ్ లైన్ విధిస్తారు గవర్నమెంట్ కి, వెళ్తున్నటువంటి ఆ యొక్క మినిస్టర్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము డిజాల్వ్ అవుతుందా, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి కుమారుడు తన పదవికి రాజీనామా చేస్తున్న విద్యార్థులకు అసౌకర్యాలు కలిగితే, ముఖ్యమంత్రి కొడుకు ఒక బాసర ట్రిపులైటీకి వెళ్తా ఉన్నాడు కాబట్టి మేము ఈరోజు మేము గట్టిగా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు వెళ్ళినటువంటి ఆ యొక్క సందర్భంలో మీరు కరెక్ట్ టైం తీసుకోండి, 15 రోజులు సమయం పడితే 4 రోజులు టైం తీసుకోండి. కానీ ఆ 4 రోజులలో సమస్యలు తలెత్తితే, ఆ 4 రోజుల తర్వాత సమస్యలు వస్తే బాధ్యత వహించి నా చేత కాని తనంగా ఈ యొక్క సమస్యలు ఇక్కడ వచ్చినాయని చెప్పేసి మీరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా కేటీఆర్ గారు? 9,000 మంది చదువుతున్నటువంటి ఆ ఒక బాసర విశ్వవిద్యాలయంలో సమస్యలు రానియను అని చెప్పేసి మీరు పూర్తి బాధ్యత తీసుకొని విద్యార్థులకు రాసిచ్చి ఇక్కడ బాధ్యత లేదనుంటే నాకు కాల్ చేయండి అని చెప్పి
ఆ భరోసా ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉంటారా పోండి, పేపర్ స్టేట్మెంట్ల కోసమో లేదంటే విద్యార్థులను కలిసినామని చెప్పేసి అదొక పాజిటివ్ మూమెంట్ మీ ఖాతాలో వేసుకోవడం కోసం అయితే అక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే విద్యార్థులను మోసం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాల విషయంలో విద్యార్థులను మోసం చేశారు, KG-2 PG విషయంలో విద్యార్థులను మోసం చేశారు, కార్పొరేట్ విద్యా విషయంలో విద్యార్థులను మోసం చేశారు, నిరుద్యోగ వృత్తి విషయంలో విద్యార్థులను మోసం చేశారు. అనేక రకాలుగా అనేక విధాలుగా సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు విద్యార్థులను వంక పెట్టుకొని విద్యార్థులను ముందు పెట్టి మోసం చేస్తూనే చేస్తూనే చేస్తున్నావు చేస్తూనే ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ఇంకా వెనక్కి నెట్టేశారు. టీచింగ్ స్టాఫ్ లేక, మౌలిక సదుపాయాలు లేక, తాగనీక నీళ్ళు లేక, తినే ఆహారంలో బొద్దింకలు వచ్చి పురుగులు వచ్చి ఆ సంకటిలాగా మారినటువంటి బియ్యం కేటీఆర్ కి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. నేను సన్న బియ్యం పెడతా ఉన్నారు కదా ప్రతి ఒక్క హాస్టల్లో, ఈరోజు అక్కడ బువ్వ తినండి. నిజంగా మీరు ఇంట్లో మన ఇంట్లో వండుకునే బయటికి వెళ్ళి షాప్ లో తెచ్చుకునే సన్న బియ్యమే ఆ యొక్క విద్యార్థులకు పెడుతున్నారా? అన్నం వండిన తర్వాత సంకటిలాగా మారుతా ఉన్నది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందా? డబ్బులు ఎవరు ఎవరు మింగుతున్నారు, ఎవరి ఖాతాలు వేసుకుంటున్నారు, ఎవరి జోబులు నిండుతున్నాయి, ఎవరి ఇల్లు నిండుతున్నాయి పైసలతోటి? విద్యార్థుల పొట్ట ఎందుకు కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం? విద్యార్థుల గోడు, విద్యార్థుల గోస, విద్యార్థుల ఇబ్బందులు, విద్యార్థుల అనేక రకమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి ఒక విద్యార్థుల కష్టాలు, గోసలు, హరికోసలు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వినట్లేదు? విద్యాశాఖ మంత్రి ఆ విద్యార్థుల సమస్యలు మొత్తం సిల్లిగా ఉన్నాయని చెప్పేసి విద్యాశాఖ మంత్రి మాట్లాడుతుంది. అక్కడ కలెక్టర్ పోయేమో బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తారు, కేసులు పెడతారు. డ్రగ్స్ అని చెప్పేసి విద్యార్థులు డ్రగ్స్ పాల్పడుతున్నారని చెప్పేసి విద్యార్థుల పైన బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం అక్కడ చేయడం జరిగింది. విద్యార్థులు ఎక్కడైనా స్ట్రైక్ చేస్తా ఉంటే ఆ విద్యార్థుల పైన అణచివేయడము, అక్రమ కేసులు, అక్రమ విధంగా ఏదో విధంగా తీసుకురావడం, విద్యార్థులను నోరు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇవన్నీ వద్దు, కంటి తూడుపు చర్యలు వద్దు, సమస్య పరిష్కారం చేసేందుకు ఉంటేనే పోండి. మీరు పోండి, ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఈ యొక్క సీట్ లో, ఈ అధికారంలో ఎన్ని రోజులు ఉంటారు? ఇంకా మా అంటే సంవత్సరం ఉంటారు, 15 నెలలు ఉంటారు. తర్వాత మాది కదా అధికారం, మేం కదా డిక్టేట్ చేసేది, ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది విద్యార్థులు కదా, విద్యార్థుల తల్లిదండ్రులు కదా. ఎంతమంది హాస్పిటల్స్ పంపించారు విద్యార్థులను ఈసారి? ఎంతమంది తిండి కరెక్ట్ లేక హాస్పిటల్ పాలయ్యారు? బొత్తింకలు వచ్చి ఎంతమంది ఈరోజు ఫుడ్ పాయిజన్ ఈరోజు హాస్టల్లో ఉన్నారు? ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగిందన్న. విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఆడపిల్లలు కస్తూర్బా గాంధీలలో వాటర్ లేదని రోడెక్కారు, పురుగులు వచ్చినాయని రోడెక్కారు. మొన్న ఒక చెల్లెలు మాట్లాడుతుంటే బాధ అనిపించింది పరమేశ్వర, పీరియడ్స్ ఉన్నది, వాటర్ లేదు, ఏవి ఎట్లా అని అంటే అసలు చూస్తే కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గోసపడుతుండొచ్చు? నిజంగా వాళ్ళ దగ్గర సంవత్సరానికి 15,000-20,000 ఉండుంటే వాళ్ళు ప్రైవేట్ కళాశాలకు పోతుండే కదన్న, ప్రైవేట్ స్కూళ్ళలో పోయి చదువుతుండే కదన్న పాపం వాళ్ళు. ఎందుకు గతి లేని వాళ్ళనే కదా వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నది. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళు అడిగేటోళ్ళు లేరు, వీళ్ళు అడగడానికి వీళ్ళకి సత్తా లేదు, వీళ్ళు ఎక్కడ ఏమి చేసినా కానీ మాదే రాజ్యం, మాదే నడుస్తుందని ఒక కాన్సెప్ట్ దూరంలే కదన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఇబ్బంది పెడుతున్నది, హరికోస పెడుతున్నది. ఇప్పటి వరకు బుక్స్ పోలేదన్న, 100% ఇప్పటి వరకు బుక్స్ ఇవ్వలేదు, టీచింగ్ స్టాఫ్ లేదన్న ఇప్పటి వరకు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విద్యాశాఖ ఉంటే విద్యాపరంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలనుకోవట్లేదు, వినాలనుకోవట్లేదు. దున్నపోత మీద వాన గురిచినట్టుగా ప్రవర్తిస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఎట్లా గడ్డి పెట్టాలి, ఎట్లా బుద్ధి పెట్టాలి? కనీసం దున్నపోతుకైనా ఒక 2-3 గంటల తర్వాత వర్షం పడ్డ తర్వాత దానికి అంతో ఇంతో కదలికి వచ్చి పక్కకెళ్తుంది. ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ. ఇప్పటికిన్ని ఫుడ్ పాయిజన్ కేసులు జరిగిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ గా ఫుడ్ పాయిజన్ కేసులు అవుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కాదా? సివిల్ సప్లై దగ్గర బియ్యం బయటకు తీసుకొస్తా ఉంటే మొత్తం పురుగులు పెట్టినటువంటి బియ్యం, స్టోరేజ్ బియ్యం తీసుకొస్తా ఉన్నారు. అదే వాళ్ళ ఇంటికి ఆ పురుగులు పెట్టినటువంటి బియ్యం తీసుకెళ్తారా అన్న? ఆ పురుగులు పెట్టినటువంటి బియ్యం వాళ్ళ పిల్లలకు తినిపిస్తారా అన్న? కవిత కొడుకుకో లేదంటే కేటీఆర్ కొడుకుకో, హరీష్ రావు కొడుకుకో, మంత్రుల కొడుకులకు, ఎమ్మెల్యేల కొడుకులకు, ఎంపీల కొడుకులకు ఆ బియ్యం పెడతారా అన్న? ఆ బొద్దింకల చారు పెడతారా అన్న? ఆ మౌలిక సదుపాయాలు లేని దగ్గర వాళ్ళు చదివిస్తారా అన్న? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటే వీళ్ళకి ఎట్లా నిద్రపడుతుంది? ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఓటు అడుగుతారు ప్రజాప్రతినిధులు? మమ్మల్ని ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రాధాన్యపడతారు?
ఖచ్చితంగా మీరన్న మీ డిమాండ్ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తున్నారు మరి సమస్యలు పరిష్కారం అయితే కావనేది కూడా పాయింట్ ఏం చేస్తారు ఏం చెప్తారు మరి అది కంటితూపు చర్యగానే వాళ్ళు వెళ్ళొస్తారు అనేది చూడాలి ఇంతకు ముందు ఒక మాట అన్నారు మీరు ఒక పాప మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం స్కూల్లో మీరు ఇంతకు ముందు చెప్పినట్లు ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నేనే దాని మీద సెపరేట్ ఒక డిబేట్ నిర్వహించి ఆ సబ్జెక్ట్ పైన సో ఎందుకంటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఎట్లా గాలికి వదిలేసి నిర్వీర్యం చేస్తుందనడానికి అది ఒక అతిపెద్ద ఉదాహరణ అంటే కనీసం ఆ పాపకు నేనేం మాట్లాడుతున్నానో తెలియని అమాయకురాలు అంటే తెలియ అభంశుభం తెలియనటువంటి ఆడపిల్ల అలా మాట్లాడిందంటే ఈ ప్రభుత్వం ఒక నిజంగా ఏం పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఎవరి కోసం పనిచేస్తుంది అనేది కనిపిస్తూ ఉంది సరే రైట్ చారకొండ వెంకటేష్ గారు మిత్రమా సో ఏంటి ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళ బృందం మంత్రుల బృందం మొత్తం బాసర ఐఐటికి వెళ్తూ ఉంది సో ఏం జరగబోతుంది ఎందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు నిజంగా ఆ సమస్యల పరిష్కారం దొరుకుతుందా లేకపోతే ఇంతకుముందు మిత్రులు అన్నట్టు అది కంటి తుడుపు చర్యగానే మనం భావించాలా సార్ ఒకటిసారి ఇప్పుడు ఏం జరుగుతుందంటే గతంలో కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పినటువంటి ఏదైతే ఉందో అంటే విద్యా వ్యవస్థకు వచ్చేసరికి అంటే ఈ తెలంగాణలో ఆంధ్ర పెత్తనం జరుగుతూ ఉంది ఆంధ్ర విద్యా సంస్థలను నెలకొల్పి తెలంగాణ ప్రాంతమంతా అసలు అన్యాయం అయిపోతుంది ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆగమైపోతా ఉన్నారు ఎంతో మంది విద్యార్థులు బలైపోతా ఉన్నారు అని చెప్పేసి ఉద్యమ సభలో మాట్లాడారు కార్పొరేట్ శక్తులన్నీ ఆంధ్ర శక్తులన్నీ మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయని చెప్పారు అవును యా అయితే ఇక్కడ ఏంటంటే సార్ వాస్తవానికి అంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటి అంశం అయితే ఇక్కడ కేసీఆర్ గారు గతంలో చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే కోదండరాం సార్ గారితో మాట్లాడినప్పుడు కానీ అంటే ఆనాడు కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఉద్యమకారులకు మనకు ఆ విషయాలన్నీ కొంత అంటే గుర్తుకొస్తా ఉన్నాయి ఏంటంటే అసలు సమూలంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో ఆంధ్ర పెత్తనంతో కూడినటువంటి ఆంధ్ర భావజాలంతో కూడినటువంటి విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నది కాబట్టి ఇట్లా కాదు రేపు తెలంగాణ వస్తే అంతర్జాతీయ పరమైనటువంటి అంతర్జాతీయానికి సంబంధించినటువంటి సమూలమైనటువంటి మార్పులు ఆ ప్రమాణాల స్థాయితో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పిండు కానీ ఇక్కడ నిజంగా ఒక చిక్కుచేటు విషయం ఏంటంటే ఒక బాధకరమైనటువంటి విషయం ఏంటంటే విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు నిజంగా ఆ ఇన్స్టిట్యూషన్లో అంటే యూనివర్సిటీ స్థాయి అంటే IIITs కావచ్చు యూనివర్సిటీస్ ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పినటువంటి యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా ఫ్యాకల్టీస్ లేవు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ నాణ్యమైనటువంటి విద్యా వ్యవస్థ లేదు అదేవిధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు లేవు హాస్టల్ బిల్డింగ్లు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏది లేదు మొత్తం నిర్వీర్యం అయిపోయింది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత గొప్పగా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఒక విద్యా వ్యవస్థను నెలకొల్పుతుంది నిజంగా తెలంగాణ అంతా మంచి విద్యా వ్యవస్థతో కూడుకున్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందిపుచ్చుకొని ఈ వర్గాలన్నీ అంటే బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలంతా కూడా ఈరోజు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విదేశాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అంతా కూడా రేపు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ నిలబడేటట్టుగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం కానీ ఈరోజు కేసీఆర్ గారే ఎందుకంటే కేసీఆర్ ఒక ఫ్యూడల్ కేసీఆర్ యొక్క దొర కేసీఆర్ యొక్క అహంకారి అంటే వీళ్ళ ఈ కేసీఆర్ గారి కుటుంబానికి కానీ కేసీఆర్ కానీ అంటే విద్యా వ్యవస్థ ఎవరు చదువుకోవద్దు గతంలో అంటే నిజంగా ఒక విషయాన్ని అంటే మాట్లాడుకోవద్దు కానీ ఆ గతంలో మనధర్మ వ్యవస్థ ఏదైతే ఉండేనో అట్లాగే ఈరోజు కేసీఆర్ కూడా మనధర్మంలోకి వెళ్ళిపోతుండడం అనిపిస్తుంది ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి ఒక నియంత్రపూరితమైనటువంటి ఈ భావజాలంతో ఫ్యూడల్ భావజాలంతో కూడుకున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు విద్యా వ్యవస్థను అంతా నిర్వీర్యం చేశాడు అసలు ఉస్మాన్ యూనివర్సిటీ ఒక ఉద్యమ కేంద్రానికి ఒక నిలువెత్తు సాక్ష్యం కదా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్ని యూనివర్సిటీలలో అదేవిధంగా డిగ్రీ సెంటర్లు కానీ పీజీ సెంటర్లలో విద్యా వ్యవస్థలు ఉన్నటువంటి విద్యార్థులే కదా ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సమాజాన్ని అంతా మొత్తం బయటికి తీసుకొచ్చి అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం పోరాడితేనే కదా తెలంగాణ వచ్చింది కానీ ఆ విద్యా వ్యవస్థలనే ఆ అంటే ఆ సెంట్రల్నే ఆ
అంటే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ మిగతా యూనివర్సిటీలో కేంద్రాలు ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలన్నిటినీ కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు. ఉస్మాన్ యూనివర్సిటీ చూడండి, అంతెందుకు అంటే ట్రిపుల్ ఐటీ కానీ మిగతా విషయాలను ఒక కాసేపు పక్కకు పెడితే, ఉస్మాన్ యూనివర్సిటీ చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు అసలు చాలా మంది ప్రొఫెసర్లు కూడా మొత్తం రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంటే, కాంట్రాక్ట్ కనీసం కాంట్రాక్ట్ వాళ్ళను కూడా ఈరోజు రెగ్యులరైజ్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ వాళ్ళని ఈరోజు వర్క్ లోడ్ పేరు మీద విపరీతమైనటువంటి భారం పెట్టి శాలరీస్ పెంచకుండా అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ. అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఎవరు కూడా రిటైర్డ్ అయితే మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ లేనే లేదు. అంటే సెక్యూరిటీస్ అంటే ఇదంతా కూడా ఏం జరుగుతూ ఉన్నదంటే, కేసీఆర్ ఎక్కడ కూడా ఈ విద్యా వ్యవస్థను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ట్రిపుల్ ఐటీ విషయానికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, గతంలో ఎన్నోసార్లు ధర్నాలకు దిగిరు, రాష్ట్ర రోగులు దిగిరు, అసలు ఆ వర్షంలో కూడా విద్యార్థులందరూ అంటే ఎక్కడ కూడా భయపడకుండా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఈ సమాజంలో అందరు చూసేటట్టుగా అన్ని ప్రతిపక్షాలు మాట్లాడితే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా. అంటే సబితా ఇంద్రారెడ్డి గారు పాపం పోయారు అక్కడికి, కానీ ఆమె చేతిలో ఏముంది? అంత కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం చేతుల్లో కదా వ్యవస్థ ఉన్నది. అంటే అది విద్యా వ్యవస్థ కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, లేకపోతే అన్ని రకాల వ్యవస్థ అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. రైటిక, సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ గారు ఇవాళ బాసరా వెళ్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం రావాలని ఖచ్చితంగా కోరుకుందాం. అయితే ఈ క్రమంలో మరి ముందస్తు అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు? విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఒకవైపు అలా చెప్తూనే మరోవైపు ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటే, ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన నేతలు అరెస్టులు చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు పరోక్షంగా అక్కడ సమస్యలు ఉన్నాయనేది చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వేరే ఇప్పుడు వేరే రాజకీయ పరమైనటువంటి వివిధ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు, ఆ సందర్భంలో ఇలాంటి అరెస్టులే కొనసాగుతూ ఉన్నాయి. సో ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నటువంటి తరుణంలో కూడా అంటే ఎవరు క్వశ్చన్ చేయొద్దు అడగొద్దు అనే ఒక వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఈ అరెస్టులు? సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూ వెళ్తున్నటువంటి మీకు భయం ఎందుకు అనే ఒక ఇది కూడా కనిపిస్తూ ఉంది. రైట్, రవి యాదవ్, రవికుమార్ యాదవ్. నమస్తే అండి. రవికుమార్ యాదవ్, యా ఏంటి అసలు అరెస్టులకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సారీ రాము, సారీ ఒకటండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పినట్టు ఒక రాష్ట్ర మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ సెక్టర్కి ఆవిడ మినిస్టర్. ఓకే, ఇప్పుడు ఆవిడొక్కడి వెళ్ళి ఆవిడకి అన్ని విషయాలు తెలుసు అంటే ఈ ప్రభుత్వంలో మంత్రులు ఒక కీలుబొమ్మలు. అంటే కేటీఆర్ గారు వచ్చి సందర్శించాల్సిన అవసరం ఏముందంటే అక్కడ ఆమె పరిమితి దాటి అక్కడ తప్పులు జరిగిపోయినాయి, ఆ తప్పులు సరిదిద్దే పవర్ సబితా ఇంద్రారెడ్డి గారికి లేదు. ఒకటి ఈ రాష్ట్రంలో, ఒకటి మనం రాజ్యూస్ ప్రేక్షకుల ద్వారా అందరూ మనం గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం పేరు మీద 2000 సంవత్సరం నుంచి 2014 అంటే 1.5 జనరేషన్ 2 జనరేషన్ మనము ఈరోజు ఉన్నత అవకాశాలకు దూరమైనాం. అదే విధంగా 2014 నుంచి 2018 వరకు ఇప్పుడు రెండోసారి అండి 8 సంవత్సరాలు అంటే మరో జనరేషన్ మొత్తం పూర్తిగా వాళ్ళని యవ్వనాన్ని కోల్పోతున్న పరిస్థితి. ఈరోజు ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో ఈరోజు మనం నాణ్యతమైన ప్రమాణాలు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ ట్రిపుల్ ఐటీకి ఉన్న క్రెడిబిలిటీని కూడా ఈరోజు డామేజ్ చేస్తున్న పరిస్థితి. అంటే కేటీఆర్ గారికి తెలుసు ఈ విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయని. అంటే కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి కాబోయే యువరాజు అని చెప్పుకునే కేటీఆర్ గారికి వా శాఖలో సంబంధిత మంత్రులకు డిసిషన్ తీసుకునే పవర్ లేదంటే ఈ రాష్ట్రంలో మంత్రులు ఎందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి గవర్నర్ ప్రభుత్వాన్ని నడపచ్చు, గవర్నర్ ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఈ రాష్ట్రంలో మంత్రులు అవసరం లేదు, ఎమ్మెల్సీలు అవసరం లేదు, ఎమ్మెల్యేలు అవసరం లేదు, వీళ్ళకి ఇంత మంది ప్రోటోకాల్ అవసరం లేదు, ఈ వ్యవస్థ అవసరం లేదు. అంటే ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నారు. ఈరోజు వీళ్ళ జోబులలో ఇయ్యట్లే, వీళ్ళ జీతాలలో తీసుకొచ్చి ఇస్తారు, వీళ్ళ ఆస్తులు అమ్మి ట్రిపుల్ ఐటీ సంస్థ నడపట్లేరు. ఈరోజు
సబితా ఇంద్రారెడ్డి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. గత 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 సారి వారు సందర్శించినప్పుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడి ఇంద్రకరణ్ రెడ్డి గారు అయితే చాలా అసలు సిగ్గుసరం లేకుండా ఒక మంత్రి లెక్క కాకుండా ఒక టిఆర్ఎస్ కార్యకర్త లెక్క మాట్లాడిండు. అదే కేటీఆర్ గారు అక్కడ ఏ సమస్యలు లేవని మాట్లాడిండు. ఇవాళ ఏ సమస్యలు లేకపోతే ట్రిపుల్ ఐటీకి సందర్శించాల్సిన అవసరం ఏముంది? అదే విధంగా సందర్శించండి, మేము స్వాగతిస్తున్నాం. మీరు ఒక రాష్ట్రానికి మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తనయుడు కాబోయే యువరాజ్ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు రండి, సందర్శించండి, మేము స్వాగతిస్తున్నాం. మీరు ఈ రోజు బీజేపీ నాయకులను, భారతీయ జనతా పార్టీ యువమోర్చ నాయకులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటే అక్కడ మీడియా కూడా ఆల్రెడీ ప్రీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఎలాంటి న్యూస్ కవర్ చేయొద్దు. అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి అనుమతులు ఉండవు, ఎందుకంటే అక్కడ ఉన్న భాగవతం ఏడ బయటపడుతుందో ప్రజలకు తెలుస్తుందని. అంటే మీరు దాస్త దాగేది కాదు, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అంటే నీ నీ దిక్కుమాలిన నమస్తే తెలంగాణ లేకపోతే టీ న్యూస్ కవర్ చేయనంత మాత్రాన ఈరోజు సామాన్యుడికి సామాన్య అస్త్రం సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో అక్కడ ఏం జరుగుతుందో నిమిష నిమిషము సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తా ఉన్న పరిస్థితి వచ్చింది. చివరిగా మనం ఒకటి అర్థం చేసుకో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2023లో ఆశించే పరిస్థితులు లేదు, శాసించే పరిస్థితిలో ఉన్నారు. అదే పీకే నివేదిక ప్రకారం ఇవాళ కేటీఆర్ గారికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి, టిఆర్ఎస్ నాయకులకు ఇవాళ పుకటి వేళ్లతో పీకేసి ఈ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో రావణ రాజ్యం నుంచి రామరాజ్యం రాబోతుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒకటి, ఈ ఈ సంక్షేమాన్ని పక్కన పెట్టేసి దాచుకొని, అక్రమంగా సంపాదించిన సంపాదన దాచుకొని 2023 ఎలా ఎలక్షన్లో పోటీ చేయాలి, ఎలా మళ్ళీ గెలవాలి అనేది సోయి తప్ప సంక్షేమ పథకాల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గమనించినారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిరుద్యోగ భృతి లేదు, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అన్ని విద్యా వ్యవస్థల్లో ఇదే కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు చెప్పారు. నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉండదని చెప్పారు. ఈరోజు ఇవాళ యథేచ్ఛగా నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలు ముందుకు పోతున్నాయి తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ నడిపే పరిస్థితులు లేదు. ఈరోజు పొద్దున్న లేస్తే యూపీ ప్రభుత్వాన్ని లేదా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను లేదా ప్రధానమంత్రిని పొద్దున్న లేస్తే వీళ్ళు మాట్లాడుతున్న భావజాలం చూస్తా ఉంటే మన ఇలా చూస్తే మోడల్ 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 విద్యా వ్యవస్థ అనేది ఎట్లా ఉందో యూపీ ప్రభుత్వంలో చూసినట్లయితే వీళ్ళకి సిగ్గుశరం ఉన్నట్లయితే అదే యూపీకి వెళ్ళండి. సింగపూరు, మలేషియా మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్న యూపీ ఒక రాష్ట్రం, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ఇలా మీరు నేర్చుకోవాల్సిన అవసరం మీకుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆల్రెడీ 2014 నుంచి 2018 వరకు ఎడ్యుకేషన్ వ్యవస్థ టోటలీ కొలాప్స్డ్. ఇలా విద్యార్థులకు చదువుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం, నాణ్యత లేని విద్య, పోటీ ప్రపంచంలో వీళ్ళు ముందుకెళ్ళలేరు. నోటిఫికేషన్ 1,62,000 నోటిఫికేషన్లు వేస్తాను, నోటిఫికేషన్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు. యవ్వనం కోల్పోయి వయసు పెరిగిపోయి పెళ్లిళ్ళు కాక నిరుద్యోగులు ఇలా బాధపడతా ఉంటే విచ్ఛిన్న వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అదే విధంగా ఈరోజు చూసిన 3,816 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి ప్రైవేటు విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలే. ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం చలాన్లతోటి లేకపోతే అక్రమ సంపాదనతో సంపాదిస్తూ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా 3,600 మందిని కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఇప్పటికి 3 సంవత్సరాలు జారిపోయింది. ఇవాళ 170 మంది అసోసియేట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో వాళ్ళకి జీతాలు లేక, అక్కడ కాంట్రాక్టర్లు, ఫుడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు లేక, అంటే పూర్తిగా వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అంటే ప్రభుత్వ ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్న ఘనత ఏదైతే ఉందంటే చివరిగా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, మనము ఉమ్మడి రాష్ట్రంలోనే విద్య ముందుకెళ్ళింది, ఉమ్మడి రాష్ట్రంలోనే నోటిఫికేషన్లు వచ్చినాయి, ఉమ్మడి రాష్ట్రంలోనే స్కూల్ అసిస్టెంట్లని
ప్రమోషన్ లో తీసుకో ఎగ్జిటిని స్కూల్ అసిస్టెంట్లు అంటే 8,000 నుంచి 10,000 నోటిఫికేషన్లు స్కూల్ విద్యా వ్యవస్థలో వేసిన పరిస్థితి. కాంట్రాక్టు లెక్చరర్లని రిక్రూట్ చేసి వాళ్ళు టైం టు టైం జీతాలు ఇస్తున్న పరిస్థితి. అంటే ఏదో రకంగా విద్యా వ్యవస్థను వాళ్ళు నడిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది మొత్తం విచ్ఛిన్నమైందనే పరిస్థితి మనకు తెలుసు. కేవలం ఏంటంటే ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర యువత విద్యని నాణ్యమంత విద్యను అందుకొని చైతన్యవంతే మాకు మాకు పుట్టగతులు ఉండని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సామాన్యుడికి న్యాయం జరగదు. కాబట్టి 2023లో సామాన్యులంతా ఏకమై మేధావులు కవులు విద్యార్థి నాయకులు సంఘ కార్యకర్తలు ఈరోజు ప్రభుత్వాన్ని కూలగొట్టేదానికి రైట్ సార్ సిద్ధంగా ఉంది. రైట్ మిత్రం, ఓకే రైట్. వెంకటేష్ గారు, సో ఎట్లా రెస్పాండ్ అవుతారు అరెస్టులకు సంబంధించి? ఒకవైపు సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు అరెస్టులు చేస్తూ ఉన్నారు, చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకంత భయం? తప్పు జరగలేదని చెప్తున్నప్పుడు, బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నప్పుడు భయం ఎందుకు? ఈ అరెస్టులు ఎందుకు? కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి తప్పులు చేస్తుంది కాబట్టి వాళ్ళకి భయం అనేది ఉంది. ప్రజల మధ్యలో ఈ సమస్యలు ఎక్కడ బయటకు వస్తాయో, బయటకు వచ్చిన తర్వాత మొత్తం పబ్లిసిటీ అయ్యి మా పేరు పోతుంది, లేదంటే ఇక మా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పేసి ఒక భావంతో అరెస్టులు కానీ గతంలో ఇట్లా లేకుంటుండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా అంటే ఈ ధర్నాలు చేసినా రాస్తా రూపాయలు చేసినా వాళ్ళని ఒక అంటే అక్కడ పోలీస్ కూడా నిజంగానే నిరసన తెలిపేటప్పుడు నిరసన తెలిపినిచ్చేది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కామన్గా వాళ్ళని బయటకు పంపించేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. అంటే ఇక్కడ మా కేటీఆర్ పోయినా, ముఖ్యమంత్రి పోయినా, కవిత పోయినా, కేసీఆర్ కుటుంబమే, వీళ్ళందరూ పోతే అక్కడ ఎక్కడ కూడా అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు కేటీఆర్ గారు పోతున్నారు. కేటీఆర్ గారు పోతుంటే జిల్లా నాయకత్వం అంతా అపోజ్ చేస్తూ అసలు నిజంగా పిల్లల అంటే IIIT విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం వస్తున్నావా, లేకపోతే వేరే పని కోసం వస్తున్నావా? అసలు నిజంగా నీకు శుద్ధశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి శుద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క IIIT విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించామని చెప్పేసి డిమాండ్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అందరు మా కాంగ్రెస్ జిల్లా నాయకత్వాన్ని మొత్తం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడతా ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్యం? అంటే ఇక్కడ దొరస్వామ్యం అనేది నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ దొరస్వామ్యం అనేది నడుస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని అంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక రెండవ పాయింట్ విషయంకి వస్తే ఏంటంటే, ఇక్కడ నిజంగా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నిటినీ నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే, అంటే తెలంగాణలో విద్యా సంస్థలంతా దోపిడీ చేస్తున్నాయి, ప్రైవేటు ఆంధ్ర విద్యా సంస్థలు, నారాయణ శ్రీ చైతన్య అని చెప్పారు. ఆ విద్యా సంస్థలనే ఈరోజు ప్రోత్సహిస్తూ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక 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 విద్యా సంవత్సరము ఒక కేటీఆర్ తీసుకుంటారు, ఒక విద్యా సంవత్సరం హరీష్ రావు తీసుకుంటాడు, ఒక విద్యా సంవత్సరం కవిత తీసుకుంటుంది, ఒక విద్యా సంవత్సరం సంతోష్ రావు తీసుకుంటారు. ఇట్లా అంటే విడతల వారీగా సంవత్సరం సంవత్సరము వాళ్లకు అక్కడి నుంచి నారాయణ శ్రీ చైతన్య రెండు విద్యా సంస్థల నుంచి వాళ్లకు ఫండింగ్ పోతా ఉంది, డబ్బులు పోతా ఉన్నాయి. అంటే పేద ప్రజలు ఏమన్నా కానీ, పేద ప్రజలు నిజంగా టీసీలు ఇవ్వలేక ఫీ డ్యూ ఉంటే ఆ డ్యూ ఉన్నటువంటి ఫీజును కట్టలేక విద్యార్థులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో, కానీ వీళ్ళ బంగ్లాలు మాత్రం నిండాలి, కానీ పేద విద్యార్థులు మాత్రం ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాలి. ఇది తెలంగాణలో దౌర్భాగ్యం. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులలో కేటీఆర్ గారు కానీ, తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు మొత్తం తెలంగాణ అంతా దోపిడీ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఒక్క విషయాన్ని మాత్రం ఈరోజు అర్థం చేసుకోవాలి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఈ సమాజం అంతా కూడా కేసీఆర్ అంటాడు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకము, వాళ్ళ పిల్లలు చదువుకోవద్దు. నిజంగా ఈరోజు చూడండి, కేసీఆర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు యూనివర్సిటీల యొక్క బిల్లు తీసుకొచ్చిండు. ఆ బిల్లులో స్పష్టంగా ఆ రోజు ఎవరు కూడా నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, కాంగ్రెస్ పార్టీగా ఆనాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అంటే ఆ ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు తీసేస్తూ ఉంటే, రిజర్వేషన్ ప్రస్తావన లేకుంటే ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. అంటే రిజర్వేషన్ లేకుండా ప్రైవేటు విద్యా సంస్థలలో, ప్రైవేటు యూనివర్సిటీలలో అంటే అక్కడ రిజర్వేషన్లను తూట్లు పట్టేటువంటి ప్రయత్నం చేశారు.
అంటే దానికి నిలవెత్తు సాక్ష్యము అంటే ఇప్పుడైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వ్యతిరేకం కాదా అని చెప్పేసి స్పష్టంగా ఈరోజు అర్థమవుతా ఉన్నది తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తా. రైట్ రైట్ వెంకటేశన్న మీ వాయిస్ రావట్లేదు. కేసీఆర్ అంటాడు తెలంగాణ చీడపురుగులాగా పట్టాడు కాబట్టి దీన్ని మేమంటున్నాం సార్ అంటే ప్లీజ్ దయచేసి వినాలి సార్ కంప్లీట్లీ అంటే కేసీఆర్ పడుగు బలైన వర్గాలకు వ్యతిరేకం కాబట్టి ఈ విషయాన్ని ఆలోచన చేయాలి అంటే ఈ రోజు ట్రిపుల్ ఎయిట్లో చదివేటువంటి విద్యార్థులు కావచ్చు అదే విధంగా ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివేటువంటి విద్యార్థులంతా కూడా వాళ్ళు ఈరోజు ఆలోచన చేయాలి వాళ్ళ పేరెంట్స్ అంతా ఆలోచన చేయాలి నిజంగా ఒకవేళ కేసీఆర్ గారే మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రము చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి ఈ పడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ శివాజీ, సో ఏంటి ఫైనల్లీ ఏం చెప్తారు అన్న? నిజంగా చెప్పాలంటే భారతదేశంలో విద్యార్థులు చేసినటువంటి ఉద్యమాలలో అతిపెద్ద ఒక పట్టుతోటి ఒక ఓర్పుతోటి ఒక సహనంతోటి విద్యార్థులు శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమం మరో ఉద్యమము బాసర ట్రిబులైట్ ఉద్యమం. నిజంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులకు ఈ యొక్క బాసర ట్రిబులైట్ కి సంబంధించినటువంటి వాళ్ళు చూపించినటువంటి ఆ యొక్క ఉద్యమ బాట ఏదైతే ఉన్నదో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం. అలాంటి ఉద్యమం చేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే విద్యాశాఖ మంత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే కేటీఆర్ పోయినంత మాత్రాన అక్కడ ఏం అద్భుతం జరుగుతుంది? ఏం అద్భుతం జరుగుతుంది? ఈరోజు ప్రజలందరూ కూడా అదే ఆలోచించుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. నేనంటున్నటువంటి మాట కాదు ఇది. విద్యాశాఖ మంత్రికే తెలుస్తుంది విద్యలో ఏం లోపాలున్నాయనేది. విద్యాశాఖ మంత్రి సదులో తల్లి ఆడిపోయిన తర్వాత ఆడ అర్థం కాని విషయం ఉన్నప్పుడు, ఆడ ఏం అర్థం కానప్పుడు, ఆమెకు సిల్లీగా ఆ సమస్యలు కనిపించినప్పుడు, రెగ్యులర్ బీసీ లేనప్పుడు, టీచింగ్ స్టాఫ్ లేనప్పుడు, వాళ్ళకే అర్థం కానప్పుడు ఈ కేటీఆర్ పోతే ఏమర్థమవుతుంది? మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రులు కదా ఈయన. విద్యకు ఈయనకి ఎలాంటి సంబంధం లేదు, గట్టిగా మాట్లాడుతాయి. కానీ ఆయన వెళ్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి ఏ శాఖలో అయినా అతనికి వేలు పెట్టే అధికారం ఉన్నది. కేటీఆర్ గారు ఇచ్చారు, మరి ఒకరి శాఖలో ఒకరు చూసే హక్కు లేదు. మరి అక్కడికి వెళ్తా ఉన్నారు, అక్కడ న్యాయం జరుగుతూ స్వాగతిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రికి విద్యా ఈ యొక్క శాఖని ఆమెకు నిర్వహించడానికి రావట్లేదు, ఆమె అన్ఫిట్ అని చెప్పేసి ఈరోజు ఒకవేళ ఆమె కరెక్ట్ గా కాదు, ఆమె చేయలేకపోతాను అని చెప్పేసి ఒకవేళ నిజంగా మాట్లాడినట్టయితే దానికి సంబంధించినటువంటి ప్రకారంగా మరి కేటీఆర్ గారు వెళ్తా ఉన్నారు. కేటీఆర్ గారికి మేము చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు దయచేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి. అక్కడ 9,000 మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు, 100 మంది విద్యార్థులకు ఒక విద్యార్థి సెలెక్ట్ అవుతారు. కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు, వాళ్ళు ఎంతో ప్రయోజకులు అయ్యేటువంటి విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ ట్రిపుల్ ఎయిట్ యూనివర్సిటీ కాబట్టి ఆ యొక్క యూనివర్సిటీని తీర్చిదిద్దండి, దాన్ని అంధకారంలోకి తీసుకుపోకండి, సమస్యల సాధనగా యొక్క విద్యాలయాన్ని చూపించకండి. అక్కడ ల్యాప్టాప్స్ ఇవ్వండి, న్యూస్ పేపర్స్ ఇవ్వండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, రెగ్యులర్ స్టాఫ్ ను నియమించండి, లైబ్రరీలో బుక్స్ పెట్టండి, కరెక్ట్ సమయానికి నాణ్యతమైనటువంటి భోజనం పెట్టండి, రెగ్యులర్ వీసీని నియమించండి. ఈ సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటేనే అక్కడికి వెళ్ళండి. మళ్ళీ కంటి తూర్పు చెరగేలాగానే వెళ్ళి మళ్ళీ 15 రోజులు 20 రోజులు మళ్ళీ మీరు పోయొచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడో అదెక్కడో ప్రశాంతంగా నడుస్తూ ఉండదు ఆ విశ్వవిద్యాలయం. మరి ఇప్పుడు మీరు వెళ్తారు 15 రోజులు 20 రోజులు టైం ఇచ్చేస్తారు, మళ్ళీ 20 రోజులు ఏందని చెప్పేసి విద్యార్థులు బయటకు వచ్చి కూర్చుంటారు. అంటే విద్యార్థులు లోపల ఉన్నటువంటి విద్యార్థులను బయటకు తీసుకొచ్చేది కూడా మీరే ఆలోచించుకోవాలి ఒకసారి. కాబట్టి సమస్యలు పరిష్కారం చేయండి. మేము విద్యాలయాలకు వెళ్ళేది చదువుకోవడానికి, దేశానికి సేవ చేయడానికి, ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి, కన్న తల్లిదండ్రులు కన్నటువంటి కళలను సాకారం చేయడానికి. గ్రామంలో ఒక విద్యార్థి అంట మంచి పై స్థాయిలో ఉన్నాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, మన గ్రామానికి ఆదర్శం ఈ అబ్బాయి అనే విధంగా విద్యార్థులు ఒకరినొకరు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడానికి, విలేజ్ ని ప్రమోట్ చేయడానికి, మండలిని ప్రమోట్ చేయడానికి, కాన్సెన్స్ ని ప్రమోట్ చేయడానికి విద్యార్థులు వెళ్తా ఉన్నారు అక్కడికి. సో అట్లాంటి విద్యార్థులకు అస్తవ్యస్తకెళ్ళి అనారోగ్య పరిస్థితులలో వాళ్ళ హాస్పిటల్లో పోయి జాయిన్ అయితే కన్న కళలన్నీ ఈరోజు హాస్పిటల్లో విద్యార్థుల తల్లిదండ్రులు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? రైట్. సో ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకుండా వెళ్తా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు,
వీళ్ళందరూ కూడా సమస్యలు రాకుండా చూడాలని చెప్పేసి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులు తలుచుకుంటే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇదే విద్యార్థులు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భూస్థాపితం కూడా చేయడం వచ్చు. రైట్ రైట్ ఓకే, చూద్దాం మరి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుందాం. ఎందుకంటే గత 6 నెలలుగా అక్కడ సమస్యల వలయంలో చిక్కుకొని విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఈ రోజుకైనా కనీసం మరి సరే విద్యాశాఖ మంత్రితో, మీరు అన్నట్టు విద్యాశాఖ మంత్రితో కావచ్చు, ఆ లోకల్ స్థానిక జిల్లా మంత్రితో కానటువంటి పని, ముఖ్యమంత్రి కుమారుడిగా అక్కడికి వెళ్తూ ఉన్నారు కాబట్టి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం భావిద్దాం. దొరకాలి కూడా, ఎందుకంటే అప్పుడే మరి విద్యా వ్యవస్థ కూడా కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది అనుకున్న మనం సాధించుకున్న తెలంగాణలో మన ఫలితాలు అంటే ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ఫలితాలు వస్తాయని భావిద్దాం. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఎలాంటి వాళ్ళ వాళ్ళకి హామీ ఇస్తారు, ఏం చెప్తారనేది చూద్దాం, వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ. ఇది వాటి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్, స్టే ట్యూన్.